Anita, congratulations. My report is coming. Pregnancy confirmed. Thank you, doctor. Thank you. Hello? Ah, Shanti, chepu. ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు ఆ సారీ శాంతి అనుకోకుండా ఆర్టీఓ తో నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు నువ్వు వెళ్ళు ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి ఆ అలాగే అనిత 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 ఏయ్ మొగుణ్ణి కొట్టించిన వీరవనిత ఏం చేస్తున్నావే ప్రకాష్ ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చావు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాళ్తావు నేనే చేశానండి ఏం యాక్టింగ్ చేస్తుందండి నువ్వు నువ్వు ఆ విజయ్ గారితో కొట్టించలేదు ఏంటి మీరు మాట్లాడేది నా లైఫ్ నా ఇష్టం నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి నువ్వెవరు కొట్టడానికి వాడేవడు అయినా నాకు తెలియగడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించావన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతుందని గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను నో 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 మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు ఏంటండి అలా అంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికి నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళి వాడితో కొడుకు వేషాలు వేయదు ఇంకోసారి ఎంత అడుగు పెట్టావు నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇన్నాళ్ళు నిజం బాధపడతాడేమోనని నువ్వెన్ని వెధ వేషాలు వేసి నా భరించాను సహించాను కానీ ఈ రోజు దేవుళ్ళు లాంటి విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టా కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయలుదేరుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను లోంచి అమ్మ స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు వంటవాడి వంటవాడి రేంజ్లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటవాడిని కాదురా ఈ ఇంటోండి ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే వంటటానికి తత్తరా టైటానిక్ టైటానిక్ ఇప్పుడు ఏంటి లాభం ఏంటండి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ పంపు ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు ఇప్పటికే నేను మించిపోయింది ఏమలేదు కౌకులు ఎంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేయకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను తోటలుగా మ్యాటర్ రిఫర్స్ అయిపోతాం ఆలోచించండి మీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనులు చూసుకోవడం మంచిది లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి
శాంతి కాఫీ. గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులేని నేను పడుకుడిపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో చేరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థం లేని మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానండి. ఓ అదే, పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏం శాంతి అలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి. అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను విన్నవద్దు. అరే విజయ్ నాన్న, విన్నావా? అంతా విన్నాను రా. దీనికంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేయమంటావా? అలా ఎందుకంటాను? మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ కు నచ్చ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్. పైగా నేను వాడి దగ్గరికి వెళ్తూ అనితకి ఏం మాత్రం ఇష్టం. వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడిని ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి. నువ్వంటే చాలా జలస్ గా ఉందిరా నాకు. లేదా, ఎందుకని? అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్, అంతా నీవంటే పడతారు. ఎందుకు కచ్చాక్? ఎందుకో తెలుసా? బికాజ్ ఐ యామ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్. దట్స్ మై స్టైల్. కచ్చాక్. ఎవడ్రా వాడు? ఆ విజయ్ గారు లేడు, వాడి బాబురా. ధర్మసూత్రాలు వెల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్, వాట్ వాట్? నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు. అనిత కాపురం చక్క పట్టడానికి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత ముగ్గురిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు. ఆవేశపడి నేను కొట్టాడు, అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. చడం ఎరా, ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంటే ముసలోడు. అయ్యా, కాయికి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు. పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. షట్ అప్. ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా, అమ్మాయిని తచ్చే బ్రోకర్ వా? అసలు ఇలాంటి వెలవ ఫ్రెండ్ అవ్వటం వల్లే ప్రకాష్ చెడిపోయారా? ఏం కూసావురా నన్ను ముసలి నక్క. మా నాన్న మీద చేయి చేసుకుంటావురా, నేను ఇక్కడ నరికి పోగులు పెడతాడా? ఫ్రెండ్ కొడతావా? ఫ్రెండా? ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా ఫ్రెండ్. నీకు అంత డెకరేషన్ లేదు. నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు. నువ్వు బురదలో దొల్లే జంతువు అని, నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి. క్షేమాన్యో రెండనా, మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. నేను నమ్మను. నమ్మవా? ఒక్కసారి అలా దూరంగా చూడు, అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కానీ కలవు కదా. అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం? అవును. నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది. అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు. చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు. వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు. నా మాట విను. ఐ యామ్ సో సారీ. డెకరేషన్ జారిపోతుంది, ఎవరైనా చూస్తారు. నా మీద కోపం పోయిందా? జరిగిందంతా మర్చిపోతారు కదా. మర్చిపోతాను. ప్రామిస్. పాపా పాపా, ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా? ఎందుకమ్మా, ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో, తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేట్టా. ఏంటి రెస్పాన్స్ లేదు, లీనమైపోయావా? మరి నేనేమైపోను? భగవంతుడు
బాటలా కనిపిస్తారంట. ప్రస్తుతం ఈ కప్పేలకు బాటలా కనిపిస్తాను. నాన్న ఆగు, దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను. తప్పమ్మా, దేని మీద మమకారం పెంచుకోకూడదు. మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు, ఇంట్లో ఉన్నావని అమ్మేసుకుంటానా? వద్దమ్మా, నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది, తప్పు మొక్కలైపోతుంది. ఏది శాస్త్రం కా? బాబు, అనితమ్మ గారిని ఆ తాగుబో సచ్చినోడు తోసేశాడు. అమ్మగారు కింద పడిపోయారు, బాధతో మెలికి తిరిగిపోతున్నారు. ఓ మై గాడ్, నాకు చాలా భయంగా ఉంది బాబు. మీరు తొందరగా రండి బాబు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికండి? అనిత కింద పడిపోయిందంట, నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వేరే ఎవరైనా తీసుకెళ్తారండి, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్ సిల్లీ, అర్థం లేకుండా మాట్లాడుకో. నథింగ్ టు వరీ, కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు. అదే కడుపుకు తగిలింటే అవార్షణ అయి ఉండేది. థాంక్ గాడ్. ఎనీహౌ షీ ఇస్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీ ఇస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా, పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావంటే విజయ్, చిన్నదేం కాదు, జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద అయ్యేది. నువ్వు ఉన్నావుగా. సర్లే, డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని, ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని, కష్టమైన పనులు ఏమి చేయకూడదని, బాగా రెస్ట్ తీసుకోవాలని, సమయానికి మందు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, జ్యూసెస్ తాగాలని, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు, నువ్వే కావాలని చెప్తున్నావు కదా. ఆఫ్ కోర్స్, ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని, నేను కల్పించి చెప్పిన కొన్ని. ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా? నా కొత్త ఫ్రెండ్ కోసం. కొత్త కొత్త ఫ్రెండా? నేను కాకుండా. ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని, ఎరా భడవ, మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే, మరి తను ఎలాగైనా చూసుకోవటం, నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా, నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో, ఆ అత్తల సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి, నా బట్టలేమైపోవాలి. కాబట్టి అమ్ముడు, నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప. ఓకే, నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను? నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ కడుపులో వచ్చి బాబాయిని పుట్టాలనిపిస్తుంది. ఎంతకంటే ఎలా చెప్పాలో. ఏ ఊరుకో, ఏ చేస్తా. మానేది ఎప్పుడు ఇదొరటి అనితలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా మంచిరా. That's good. Come on, let's go.